విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెంకటేశమోదేవో నభూతో నభవిష్యతి. ఈ బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం గాని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మించిన దైవం కానీ లేదు, ఇక ముందు కూడా సంభవం కాదు అని బ్రహ్మాండాది పురాణాల దువాచి. సకల దేవతలు, ఋషులు, దైవజ్ఞులు, భక్తులు వరుస కడుతూనే ఉన్నారు. భగవద్భక్తులకు భగవంతునికి నడుమ పాలనాపర అనుసంధానం నిమిత్తం 1933 సంవత్సరంలో ఏర్పడిన ప్రసిద్ధ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం సనాతన హైందవ ధర్మ వ్యాప్తి పరిరక్షణ తన ముఖ్య విధిగా బహుముఖమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను అనికర సాధ్యమైన రీతిలో నిర్వహిస్తోంది టీటీడీ సంక్షిప్త దృశ్య చిత్ర మాలిక. తిరుమల తిరుపతి దేవస్థానములు అనే మహావృక్షం ఒకానొక తరుశాఖ హిందూ ధర్మ ప్రచార పరిషత్ HDPP తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క ప్రధాన ప్రచార వ్యవస్థలలో ప్రముఖమైనది. ఈ సంస్థ 1969 సంవత్సరంలో హిందూ ధర్మ ప్రతిష్టానం అనే పేరుతో ప్రారంభించబడి హిందూ ధర్మ ప్రచార పరిషత్గా పరిణమించింది. డిపిపి ప్రధాన లక్ష్యం హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం, అనేక ధార్మిక ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. మనగుడి అనే ప్రాజెక్టు ద్వారా శ్రావణ పూర్ణిమ దేవాలయాల్లో నిత్య ధూప దీప నైవేద్యాల కోసం
నెలకు 5,000 రూపాయల ఆర్థిక వనరులు సమకూరుస్తోంది. జిల్లా స్థాయిలో ధార్మిక మండళ్లను ఏర్పరిచి ఆయన విష్ణు సహస్రనామ స్తోత్రం, అచ్యుతాష్టకం, కథ చెబుతారా, ఊకొడతాం తదితర ఆధ్యాత్మం సమకూరుస్తోంది. ఇప్పటి వరకు 194 దేవాలయాలకు ఆవు దూడల్ని సమకూర్చడమైనది. ప్రకృతికి సంబంధించిన ఉపాలను నిర్వహిస్తోంది. కార్తీక మాసంలో నవంబర్ 2023 కర్నూలు, తిరుపతి పట్టణ 79 ఏర్పాటు చేయబడింది. కన్నడ భాషకు చెందిన సంకీర్తనల్ని, హరిదాస సాహిత్యాన్ని వివిధ భాషల్లోకి అనువదించి ప్రచారం చేయడం, 437,000 సంకీర్తనల్లో ఇప్పటి వరకు దాస సాహిత్యానికి చెందిన 650 సంకీర్తనల్ని రికార్డింగ్ చేయడం జరిగింది. ధర్మ పరిక్రమ, హరి ఆరాధనోత్సవాలు మొదలైన కార్యక్రమాలు ఈ ప్రాజెక్టు ద్వారా ఏర్పాటు చేయబడుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు హిందూ ధర్మ ప్రచార సంస్థకు అనుబంధంగా ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ 1991 నెలకొల్పబడింది. శ్రీ రామానుజ సంప్రదాయానికి చెందిన ఆళ్వార్ దివ్య ప్రబంధాలను పరిశోధించడం, సంరక్షించడం, వ్యాప్తి చేయడం ఆళ్వార్ల సాహిత్య ప్రచురణకు విశేషంగా కృషి చేస్తోంది. ప్రధానంగా తిరుప్పావ స్వయంగా నిర్వహించింది. 2022 ఆగస్టులో నెల్లూరులోను, అదే ఏడాది అక్టోబర్లో హైదరాబాదులోను వైభవోత్సవాలు ఘనంగా జరిగాయి. మిగతా 5 శ్రీనివాస కళ్యాణ ప్రాజెక్ట్, గౌరిపెద్ది రామసుబ్బ శర్మ తదితర ఉద్దండులు ఈ సంకీర్తన సారస్వతం వెలుగు చూడడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా టిటిడి పలు సంకీర్తనల సంకలనాలను ప్రచురించింది. అన్నమాచార్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా అన్నమాచార్యులు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి, వర్ధంతి ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి. ఆయా విశ్వవిద్యాలయాలు సంస్థల అభ్యర్థన మేరకు జాతీయ స్థాయి సదస్సులు, సాహితీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. తిరుమలలో శ్రీ స్వామివారి ఊంజల్ మండపంలో జరిగే సహస్ర దీపాలంకరణ సేవ సమయంలోనూ, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోనూ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ ఉంటారు. టిటిడి అనుబంధ ఆలయాల్లోనే కాక ఇతర ప్రముఖ దేవాలయాలు సాంస్కృతిక నయన జ్వాలికలైన హైందవ ధర్మ వ్యతిరేకుల పట్ల రుద్రాలిక నయన జ్వాలికలైనటువంటి పూజ్య స్వామీజీల పాద పద్మాలకు శత సహస్ర వందనాలు సమర్పించుకుంటూ మా ఆహ్వానాన్ని ప్రేమతో మన్నించి ఆదరించి విచ్చేసినటువంటి మీకందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం భగవంతుని దగ్గరికి భక్తులను తీసుకుని వచ్చేటువంటి ఒక యంత్రాంగంగా కాకుండా దశాబ్దాలుగా వెంకటేశ్వర స్వామి క్షేత్రం నుంచి ఒక ఆధ్యాత్మిక శోభాయమైనటువంటి సందేశం, సంకేతం, తాత్వికత గతిస్తున్నా నశిస్తున్నా పడిపోతున్న సాంప్రదాయాలకు, సంస్కృతికి, ఆచారాలకు మళ్ళీ పునరుజ్జీవన కలిగించేటువంటి బృహత్తర బాధ్యతను అది మీ అందరి చేయూత వలన, మీ అందరి కరుణ వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో విధాలైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంగతి మీకందరికీ కూడా తెలుసు. ఇన్ని చేస్తున్నటువంటి మేము మళ్ళీ మీ అనుజ్ఞతో, మీ ఆజ్ఞతో మరింతగా ఆ దైవ కార్యక్రమమైనటువంటి ధర్మ సంస్థాపన కోసమని, ఆ ధర్మ కార్యాచరణ కోసమని మీ ఆదేశాలనే అమృత వాక్కులుగా స్వీకరించి మళ్ళీ మునుముందుకు వెళ్ళటానికి కార్యోన్ముఖుల్ని చేయి మమ్మల్ని ఉద్యుక్తులుగా చేయమని విజ్ఞాపించటానికే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి మనస్ఫూర్తిగా ఆహ్వానించామని తెలియజేస్తున్నాను. నాతో పాటు మా కార్యనిర్వహణాధికారి ఉత్తమోత్తము
సదాచార సాంప్రదాయాల పట్ల అపరిమితమైనటువంటి జ్ఞానము నమ్మకము కలిగినటువంటి వ్యక్తి, నాకు సోదర సమానుడు అయినటువంటి ధర్మారెడ్డి గారు. మేమిద్దరము ప్రస్తుతం ఈ ఆలయ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఈ క్షేత్రం నుంచి ఈ ధార్మిక ప్రచారానికి మేము చేసేటువంటి ఏ కార్యక్రమమైనా దానికి మీరు వసంగినటువంటి సూచనలు తప్ప మరొక్కటి కాదని, మీ ఆజ్ఞతోనే మేము ఇన్ని బృహత్తర కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఈ రోజున ఆళ్వారు ప్రాజెక్టు కావచ్చు, స్వామివారి పట్ల, హైందవ సంస్కృతి పట్ల, ఆ ధర్మం పట్ల తొలినాళ్లలో అనంతమైన ప్రచారం చేసినటువంటి పేయన్ పొయ్యే భూత కులశేఖర ఆళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, మధురకవి ఆళ్వార్, తిరుమంగి కల్వ ఆళ్వార్, తిరుమలైసే ఆళ్వార్, తొందరపడి ఆళ్వార్, ఇలాంటి మహానుభావుల ప్రవచనాలు, ఆనాడు వాళ్ళు చెప్పినటువంటి మహత్ కార్యక్రమాలన్నింటినీ కూడా మళ్ళీ వైభవోపేతంగా వాళ్ళు చెప్పినటువంటి స్వామివారి పట్ల తమ అనన్యమైనటువంటి ప్రేమ అనురాగంతో వాళ్ళు కీర్తించిన కీర్తనలకి సంబంధించి ఒక గొప్ప ఆళ్వార్ ప్రాజెక్టునే తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నది అనని సవినయంగా మీకు తెలియజేస్తున్నా. దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా భక్త పురంధరదాసు, భక్త కనకదాసు ఇలాంటి ఎంతోమంది దాసులు స్వామివారి పట్ల వాగ్గేయకారులై వాళ్ళు రాసినటువంటి కీర్తనల్ని వెలికి తీసి వాటిల ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నది అని మీకు తెలియజేస్తున్నా. స్వామివారికి 32,000 కీర్తనలతో అక్షరాభిషేకాన్ని చేసినటువంటి వాగ్గేయకారుడైనటువంటి అన్నమయ్య స్మృతులన్నింటినీ కూడా వెలికి తీసి ప్రజాబాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకుపోవటానికి అన్నమయ్య ప్రాజెక్టును తీసుకొని వచ్చి దాని ద్వారా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమ వైభవాలని నిర్వహిస్తున్నాము అన్న సంగతిని మీకు గుర్తు చేస్తున్నాం. స్వామివారి వైభవాన్నే కాదు, ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా చేయవలసినటువంటి అగత్యం ప్రస్తుత తరాల్లో మనకున్నది అన్నటువంటి ఆలోచనతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ని నేను గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలాంటి పీఠాధిపతుల సదస్సులోనే వచ్చిన సూచన మేరకే ఈ రోజున 4 భాషలలో అది విశ్వవ్యాప్తమైంది అన్నటువంటి విషయాన్ని సవినయంగా మీ పాదచరణాలకు విన్నవించుకుంటున్నా. ఆనాడు మీరిచ్చినటువంటి స్ఫూర్తితో దళిత గోవిందం అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించి సామాన్యుల దగ్గరికి వెంకటేశ్వర స్వామి వైభవాన్ని అనన్య సామాన్యంగా తీసుకువెళ్ళి సామాన్యుడు పట్ల కూడా భగవంతుని అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పేటువంటి ప్రయత్నం మీ చొరవ వలనే చేశాము అని తెలియజేస్తున్నాం. గిరిజన గోవిందం, మత్స్య గోవిందం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించటం జరిగింది. స్వామివారికి కీర్తనలతో స్వామివారు నిద్రించే సమయంలో ముత్యాల హారతిని ఇచ్చినటువంటి తరిగొండ వేంగమాంబ పేరు మీద ఓ ప్రాజెక్టును ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టు ద్వారా తరిగొండ వేంగమాంబ స్వామివారి పట్ల, హైందవత పట్ల చేసినటువంటి అనేక కార్యక్రమాలన్నింటినీ కూడా మళ్ళీ బృహత్ ఆలోచనలతో ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అని తెలియజేస్తున్నాం. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం ఓ వేద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. వేద పాఠశాలలో 100,000 మంది విద్యార్థులు సనాతన హైందవ సంస్కృతిని పరిరక్షించటానికి వీర సైనికుల్లాగా మొత్తం దేశవ్యాప్తంగా విరాజిల్లుతున్నారు అన్నటువంటి విషయం, వాళ్ళకందరికీ కూడా
మంచి చేయటానికి వేద విశ్వవిద్యాలయంలో చదువుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు భంగం కలగకుండా ఉండటం కోసమని చేరినటువంటి ప్రతి విద్యార్థికి చేరిన రోజే ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ మొత్తం విద్యను వాళ్లకు గడిపేటువంటి అవకాశాన్ని వెంకటేశ్వర స్వామి కల్పించినాడు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. మీ లాంటి పెద్దల చేత ఈ నడిచే దైవాలైనటువంటి మీరిచ్చేటువంటి సూచనలతోనే ఈ వితర్థి నుంచి మీరు చెప్పేటువంటి ఆ అమృత వాక్కులనే శిలాశాసనాలుగా తీసుకొని సంభ్రావిస్తూ మీ అందరము కూడా మరింతగా ధార్మిక ప్రచారాన్ని నిరపటానికి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలలో మా మీద జరుగుతున్నటువంటి దాడిని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించక తప్పని పరిస్థితి. మేము సనాతన ఆచారాలని సంస్కృతిని ఆ వైభవాన్ని పరిరక్షించటానికి భగవంతుడు వసంగినటువంటి ఒక మహత్ అవకాశాన్ని ప్రసాదంగా స్వీకరించి హైందవత్వం హిందూ సనాతన ధర్మం అన్నది తప్ప మరొక్కటేది మా ఆలోచనలలో కానీ అణువణువుల్లో కానీ రక్తంలో కానీ లేకుండా స్వామివారి యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటానికి ప్రయత్నాలు జరుగుతుంటే నిష్కాపట్యంగా మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాల పట్ల కొద్దిమంది వ్యధానివిష్టులు ఘాకంలు బేకంలు శృగాలములు బిడారులు ఇలా అనేక మంది ఆ మీద పడి చేస్తున్నటువంటి విమర్శలని అవి మంచివైతే ఖచ్చితంగా స్వీకరించి మేము సవరించుకొని స్వామివారి పట్ల మరింత పునరంకితం కావటానికి ఏ రకమైనటువంటి సంకోచము మాకు లేదని భగవత్ సేవలో భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశమే తప్ప ఇది వ్యక్తులకు ఇందులో ఏ రకమైనటువంటి ప్రమేయము ఉండదన్నటువంటి విషయము మహానుభావులైనటువంటి మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. దేవుడు మాకు అవకాశం ఇచ్చినాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నదే మా తపన తాపత్రయము తప్ప మరొక్కటి కాదని. ఈరోజు గతంలో నేను పూర్వ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2 సార్లు ఈ రకంగానే ఇలా పీఠాధిపతులు మఠాధిపతులు ద్వైత అద్వైత విశిష్టాద్వైత మహానుభావుల యొక్క సదస్సుల్ని నిర్వహించటం ద్వారా జరిపినటువంటి ఆ యజ్ఞంలో వచ్చిన హవిస్సునే మేము మహాప్రసాదంగా స్వీకరించి తద్వారా ఈ ధార్మిక కార్యక్రమాలని వినూత్నంగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేశామని మరొక్కమారు మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుతున్నాం. మీ పాదరేణువుల నుంచి వచ్చేటువంటి అమృత ధారలనే మేము సూచనలుగా శాసనాలుగా భగవత్ ప్రేరితమైనటువంటి అమృతతుల్యమైనటువంటి వాక్కులుగా స్వీకరించి ముందుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామని మీ కరుణ కావాలి, మీ కటాక్షం కావాలి. స్వామివారి పట్ల పునరంకితమై మేము చేస్తున్నటువంటి ధార్మిక కార్యక్రమాలకు మీ ఆశీర్వాద బలం మాకు ఇస్తే 1000 ఐరావతాల శక్తితో ధర్మ ప్రచారాన్ని సాగించటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి చక్రవర్తులు 1000 సంవత్సరాలుగా తాము చేసినటువంటి విజయాలన్నింటినీ కూడా రాతి పలకాల మీద, బంగారు నాణాల మీద, వెండి పలకాల మీద ఇలాంటివన్నీ నిక్షిప్తం చేస్తే
సనాతనుడైనటువంటి భారతీయుడు, మీ అందరి పూర్వీకులైనటువంటి మహోజ్వలమైనటువంటి కాంతివంతమైన ఆ ఋషి పుంగవులు బుద్భుతప్రాయమైనటువంటి వాక్కును సాధనంగా ఎన్నుకొని తరాలు అంతరించినా వేల వేల సంవత్సరాలు గడిచినా చెక్కు చెదరనీయకుండా ఆ వేదనాదాన్ని ఆ జీవన యానాన్ని ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా హైందవ సనాతన ధార్మికతను కాపాడటం కోసమని చేస్తున్న అవిరుల కృషికి మేము పిపీలకల్లాగా చోదక శక్తులమై పనిచేస్తామని తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుకుంటూ, మీరిచ్చేటువంటి సూచనలే మహద్భాగ్యంగా మేము ముందుకు వెళతామని, మీరు చెప్పేటువంటి ఆ అమృత వాక్కులనే ద్వాంతంలో ఉన్నటువంటి మా మస్తిష్క కుళాయంలో మీ మనో వాల్మీకము నుంచి వచ్చినటువంటి ఆ మిహురుని యొక్క ద్యుత్తి పుంజాలన్నీ కూడా ఆధ్యాత్మిక హైందవ కాంతి పుంజాలను అందుకోవటానికి సంసిద్ధతగా ఉన్నామని తెలియజేస్తూ మరొక్క మారు ఈ జ్ఞానమ్లేచ్చుని సెలవు. పరాత్పరుడు పరంధాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా వెలసినటువంటి పుణ్యక్షేత్రమైన తిరుమల దివ్యక్షేత్రం నుండి ఆ వెంకటేశ్వర స్వామి వారి కరుణ కృపా కటాక్షాల సందేశాన్ని విశ్వవ్యాప్తం చేసి సనాతన హైందవ ధర్మాన్ని సంస్కృతిని ఆచారాలను కాపాడటానికి పరిరక్షించటానికి పునరుజ్జీవింప చేయటానికి తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న అనేక ధార్మిక కార్యక్రమాల కొనసాగింపులో భాగంగా మరింత వేగవంతంగా అనేక ధర్మ కార్యక్రమాలను నిర్వహించటానికి దేశవ్యాప్తంగా ఉన్న మఠాధిపతులు పీఠాధిపతులు ద్వైత అద్వైత విశిష్టాద్వైత ఆచార్య పురుషులు అనేక మంది మహానుభావులను అందరినీ కూడా పిలిచి ఈ రోజున హిందూ ధార్మిక పరిషత్ నేతృత్వంలో సదస్సును నిర్వహించటం జరిగింది. దాదాపు 53 మంది పీఠాధిపతులు ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నారు. ఈ రోజున దాదాపు 21 మంది మహానుభావులు తమ దివ్య సందేశాన్ని అందించటం జరిగింది. మేము ఇది ఒక ప్రహసనంగా కాకుండా ఒక బాధ్యతగా ఒక కర్తవ్యంగా శ్రీనివాసుడు మాకు వసంగినటువంటి దివ్య ప్రసాదంగా ఈ సదస్సులో వచ్చినటువంటి సలహాలు సూచనలు అన్నింటినీ కూడా ఆచరణయుక్తమైన ప్రతి దానిని కూడా ఖచ్చితంగా అమలు పరిచి ధర్మ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి ఆధ్యాత్మిక హైందవ పతాకాన్ని పెద్ద ఎత్తున నాటాలని, ఆ హైందవ ప్రచారానికి దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఆలయం నాయకత్వం వహించటం ద్వారా హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలన్నీ కూడా ఒక్కత్రాటి మీద వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి వస్తే వాటినన్నింటినీ కూడా స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నటువంటి హిందూ ధర్మ పరులందరూ కూడా ఒక్కటై ఈ ధర్మ ప్రచారంలో భాగస్వాములుగా మారి వాళ్ళు ఇచ్చినటువంటి ధర్మ ప్రబోధనలన్నింటినీ కూడా ఆచరణలో తీసుకువెళ్ళటానికి
తిరుమల తిరుపతి దేవస్థానం కంకణబద్ధమై ఉన్నది. దే హావ్ రిక్వెస్టెడ్ మీ అండ్ యువో గారు టు డూ సంథింగ్ ఫర్ ద రష్ మేనేజ్మెంట్. వీఆర్ గివింగ్ సజెషన్స్ టు రామ టెంపుల్. Does all the Hindu temples, because you are a leader obviously in the Hindu sect itself, Tirumala is one of the big ones, really no, the biggest one. No, we are not leaders. Venkateshwara Swami is above all the temples in the entire world. So, in this there is no north-south per se. I'm saying about the Hindu Sanatana Dharma, now there is seems to be an increased interest even after the Ram Janma Bhoomi. Many youngsters have begun to speak about it. It is a good sign. To the nation and world also. In many of these the sessions that I was hearing, the seers were talking about using technology, using artificial intelligence, using maybe social media platforms, so that youth get attracted to this to the philosophies itself. Like what they went Western and they were not talking about Hindu Sanatana Dharma as something that they need to take pride in. Yes, we are doing our level best to do to the poor sections and also remote areas about Hindu Dharma. We will do our level best. Already on the issue of religious conversions also you have spoken. What are the kind of programs that you are undertaking? Oh, myself and you are thinking of about that. We will announce later. Already the TTD has had some programs, Kadandi, the Dalita Govindam and other programs which taking the God... Yeah. Just 3 days back in our board meeting, we have taken a decision that Mangala Sutrams, Sanatana Dharma Pracharam lo Bhaganga, Hindu Stree Vesukone 20 Mangala Sutrani, Venkateshwara Swami Alayam Loni, Alayam Tayaru Cheyinchi, ఏ మాత్రము లాభాపేక్ష లేకుండా మొత్తం హిందూ స్త్రీలకు అత్యంత పవిత్రంగా భావించేటువంటి ఆ మంగళసూత్రాలను వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉంచి పూజలు చేయించి ధరించినటువంటి మహిళ ఎవరూ కూడా ఇతర మతాలకు వైపు మళ్ళేటువంటి అవకాశం లేకుండా చేయటంలో భాగంగా కూడా దాన్ని ఒక ప్రతీకగా మేము తీసుకుంటున్నాం. అది ఇప్పుడు స్టార్ట్ అవుతుందా? Yes, తొందరలోనే, అతి తొందరలోనే చేస్తున్నాం. మొన్న బోర్డులో డిసిషన్ తీసుకున్నాం, సాధ్యమైనంత తొందరలో ఆ మంగళసూత్రాలని. దాదాపు డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి కాబట్టి ఆ మంగళసూత్రాలు కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వీఆర్ డూయింగ్ ఐ థింక్ 5 types ఆఫ్ మంగళసూత్రంస్ వీఆర్ ప్రిపేరింగ్. ఎవరైనా తీసుకోవచ్చు కదా, 5 grams 10 grams మంగళసూత్రాలు తయారు చేయాలా అన్నది. ఇప్పుడు ఏదైనా అనుకున్నటువంటి విషయం ఒక్క రోజులోనే 140 crore మంది హిందువుల దగ్గరికి వెళ్ళిపోదు. ఒక కార్యక్రమం, ఒక అంకురం ప్రారంభించిన తర్వాత అది హైందవ సంస్కృతిని పరిరక్షించడానికి ఒక భాగంగా, ఒక వేదికగా, ఒక సాధనంగా, ఒక వాహకంగా మారుతుంది. అలా వాహకంగా సాధనంగా మారటంలో భాగంగా మేము మంగళసూత్రాలను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాం. ఇప్పుడు when you are doing this sadasu, the dharmic sadasu, are you saying that religious life and public life and maybe even political life, they are not very different worlds and they want to come together, or do you see them as separate worlds? ధర్మము, సంస్కృతి, ఆచారము ఇవన్నీ కూడా అత్యంత ప్రాచీనమైనటువంటివి. రాజకీయము, మీరు చెబుతున్నటువంటి ఇతరత్రాలు సమాజంలో భాగమే కానీ అత్యంత పురాతనమైనటువంటివి కాదు. అత్యంత పురాతనమైనటువంటి సంస్కృతి, ఆచారము, ధర్మము ఇవి మానవ మనుగడకి మానవీయ విలువలను ప్రోది చేసి మనిషి సంస్కారవంతంగా జీవించటానికి మనకు అందించేటువంటి ఒక తాత్వికత, ఒక ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ మనకు ఉంటే మరింతగా నువ్వు రాజకీయుడివైనా, వ్యాపారస్తుడివైనా, సమాజంలో ఒక భాగమైనటువంటి మనిషి అయినా కూడా నువ్వు మానవుడిగా బ్రతకటానికి ధార్మికత ఉపయోగపడుతుంది. ధార్మికత అన్నది ఒక్కటే మనల్ని సంస్కరిస్తుంది అని తిరుమల తిరుపతి దేవస్థానం తన బాధ్యతగా
ఈ ధార్మిక ప్రచారాన్ని చేస్తుంది.